నాయకుల యొక్క కుమారుడు అతని పేరు అదని హరీష్ రెడ్డి అని ఉంది అతను అతను కొంతమందితో ముందుగానే ఒక ప్రణాళిక రచించుకొని కాలేజీ నుంచి ఇప్పుడే వస్తాము వద్దాం అని చెప్పేసి నమకంగా అతన్ని ఒక ఎస్సీ వ్యక్తిని కిడ్నాప్ చేసి దాదాపుగా 4 గంటల పాటు కృష్ణా గుంటూరు జిల్లాలో మరి అతన్ని నిర్బంధంగా దాడి చేస్తూ మంచినీళ్ళు అడిగితే దాహం వేస్తుంది శ్రమ కోల్పోతా ఉన్నాను మంచినీళ్ళని బతిమలాడుకుంటా ఉంటే అతని నోట్లో మూత్రం పోసిన సంఘటన సమాజం ఎటుపోతుందో అర్థం కావటం లేదు జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన ప్రభుత్వం మొదలుపెట్టిన 4.5 సంవత్సరాల నుంచి ఈరోజు ఇంతటి నీచమైనటువంటి స్థాయికి తీవ్రమైనటువంటి దాడులు చేసే స్థాయికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తా ఉంది దిగజారిపోయింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి ఇక పరిపాలన చేసే అర్హత లేదు వేషరతుగా అతను రాజీనామా చేసి దిగి పదవి నుంచి తప్పుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ ఎస్సీలంటే అంత చులకనగా ఉందా మీకు ఈ సమాజంలో ఎస్సీలకి మేనమామనని చెప్పుకుంటూ ఎస్సీల ఓట్లు దండుకొని ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి పీఠం ఎక్కడ నువ్వు ఈరోజు 29 మంది ఎమ్మెల్యేలని ఎస్సీలు చేశానని ఒక ఇద్దరిని ముగ్గురిని రాష్ట్ర మంత్రులు చేశానని చెప్పి ప్రకల్పాలు పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజున నా కుటుంబానికి నా దళిత జాతికి సంబంధించిన వ్యక్తుల మీద దాదాపుగా ఒక 10-15 మంది వ్యక్తుల మీద దాడి చేసి మరణించడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు అట్రాసిటీ కేసు పెట్టాలి నీ మీద ఎంతోమంది అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలి నీ మీద చూసుకుంటే దళిత డాక్టర్ని చంపేశావు దళిత మహిళ డాక్టర్ అనితారాణి గారిని వేధించావు కిరణ్ని చనిపోయేటట్టు చేశావు ఈరోజు మళ్ళీ శ్యామ్ కుమార్ని ఎంతమందిని చంపుతారు మీరు హెచ్చరిస్తా ఉన్నాం వైసీపీ అనే పాదం ఈ రాష్ట్రంలో వినపడకుండా జగన్మోహన్ రెడ్డి అనే మాట ఈ రాష్ట్రంలో వినపడకుండా పరిగెత్తించి పంపిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కంచిచర్లో వెళ్తాం మేము కూడా మా కుటుంబ సభ్యుడు శ్యామ్ కుమార్కి మద్దతుగా మేమందరం కూడా గ్రామ గ్రామాన దళితులకి ఎస్సీలకి ప్రత్యేకంగా ఎస్సీల మీద మీరు చేసిన దాడుల విషయంలో ఈ సమాజంలో ప్రత్యక్ష కార్యాచరణ చేస్తామని చెప్పి డిమాండ్ చేసి హెచ్చరిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు బేషరతుగా ఎవరైతే ఈరోజు బాధితుడిగా ఉన్నారో శ్యామ్ కుమార్ కుటుంబాన్ని క్షమాపణ అడగాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి స్థాయి నుంచి నువ్వు కిందకు దిగి వచ్చి ఈ నేల మీద ఒక సామాన్యుడిగా నువ్వు మా కుటుంబానికి చెందిన శ్యామ్ కుమార్ని క్షమాపణ అడగాలి లేదంటే రాబోయే రోజుల్లోనే కాదు ఈ రోజు నుంచి మొదలుకొని వైసీపీ పతనం మొదలవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం